గ్లామర్ తారగా కెరీర్ ఆరంభించిన నయనతార సోలో హీరోయిన్ అవతారం ఎత్తి డోరా, ఆరంభం, కోకిల, అంజలి ఐపీఎస్ లాంటి చిత్రాలతో లేడీ సూపర్ స్టార్గా మారారు. సోలో హీరోయిన్గా సినిమాలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలోనే ఐరా అనే చిత్రంలో మరోసారి సోలో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ద్విపాత్రాభినయంతో నయనతార నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం మార్చి 28న విడుదలైంది. విడుదలకు ముందే టీజర్లు ట్రైలర్లతో కేక పుట్టించిన నయనతారకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ తెలుసుకోవాల్సిందే. ఐరా స్టోరీ. స్వతంత్ర భావాలు కలిగిన యమున వెబ్ మీడియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా దయాల గురించి పరిశోధన చేస్తున్న సమయంలో కొందరు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడతారు. భవానీ అనే ఆత్మ యమునను వెంటాడుతుంది. అంతేకాకుండా తన ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈ క్రమంలో భవానీ ప్రియుడైన అభినవ్ను నిలదీయడంతో అసలు కథ తెలుస్తుంది. స్టోరీలో మరింత ట్విస్ట్లు. భవానీ ఆత్మగా ఎందుకు మారింది? ఎలాంటి కోరికలు తీరకుండానే భవానీ మరణించింది? భవానీ మరణానికి కారణం ఎవరు? అభినవ్తో భవానీ ప్రేమ పెళ్లిపీటల మీదకు చేరకపోవడానికి కారణాలు ఏమిటి? భవానీ కోరికలు తీర్చడానికి యమున ఎందుకు సిద్ధపడింది? భవానీ స్థానంలో యమున పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే అభినవ్ ఎందుకు తిరస్కరించారు? అభినవ్ యమున పెళ్లి చేసుకున్నారా అనే ప్రశ్నలకు సమాధానమే ఐరా కథ. ఫస్ట్ ఆఫ్ అనాలిసిస్. జర్నలిస్ట్గా యమున కోణంలో కథ మొదలవుతుంది. దయ్యాలపై పరిశోధనలు సాగిస్తూ తన అమ్మమ్మ ఊరికి వెళ్ళిన యమునకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని ఛేదించే క్రమంలో యమున కథ తారసపడుతుంది. యోగిబాబు కామెడీని జోడించి కథను మరీ సాగదీయడం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. అభినవ్ను కథలోకి లాక్కొచ్చి ఓ ఆసక్తికరమైన పాయింట్తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. సెకండ్ ఆఫ్ అనాలిసిస్. ఇంకా రెండో భాగంలో యమున, భవానీ, అభినవ్ కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్లో అద్భుతమైన పాయింట్తో ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేయడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. నష్టజాతకురాలుగా పాత్రలో అందవిహీనంగా నయనతార తనదైన హావభావాలతో ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ప్రీక్లైమాక్స్ ముందు కథలో వేగం పెరగడం, పాత్రల్లో ఎమోషనల్ కంటెంట్ బలంగా మారడంతో సినిమా ఆసక్తి పెరుగుతుంది. చివరిలో మంచి పాయింట్తో ముగించడం పాజిటివ్ అంశమని చెప్పవచ్చు. దర్శకుడు సర్జన్ గురించి. దర్శకుడు సర్జన్ కేఎం ఎత్తుకున్న పాయింట్ అద్భుతంగా అనిపిస్తుంది, కానీ దానిని సరిగ్గా ఎగ్జిక్యూటివ్ చేయలేకపోవడం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. తొలి భాగంలో బలమైన సీన్లు రాసుకుని కథను నడిపించి ఉంటే అద్భుతమైన ఫీల్ గుడ్ చిత్రంగా అయ్యే అవకాశం ఉండేది. తొలి భాగాన్ని చాలా నీరసంగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో తన సత్తాను చాటుకున్నాడు. అయితే అప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి ఆవిరయ్యే పరిస్థితి కారణం గొప్ప సినిమా చూశామని ఫీలింగ్ అనిపించదు. భావోద్వేగంతో కూడిన బలమైన పాయింట్ను నాసిరకమైన పాత్రలు స్క్రీన్ ప్లేతో కథను బలహీనపరిచాడు. నయనతార ఆదర్శ్. యమున, భవానీ పాత్రల్లో కనిపించిన నయనతార మరోసారి తన నటనతో అదరగొట్టారు. అన్నవిహీనమైన భవానీ పాత్రలో ఒదిగిపోయారు. సినిమా రెండో భాగంలో భావోద్వేగమైన ప్రదర్శించడంలో తన మార్కును చాటుకున్నారు. యమున పాత్రలో గ్లామర్ను పండిస్తూనే ఎమోషనల్ రోల్లో విజృంభించారు. తన కెరీర్లో మరో మంచి పాత్రలో నయనతార ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. బాల్యంలో భవానీ పాత్రలో కనిపించిన గ్యాబ్రిలా సెల్లెస్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల ప్రతిభ. సినిమా రెండో భాగంలో కల్లయ్యరసి నటన బాగుంది. విమర్శకులను సైతం మెప్పించేలా తన పాత్రలో కలయ్యరసి ఒదిగిపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్లో అతడి పెర్ఫార్మెన్స్ బాగుంది. మిగతా పాత్రల్లో నయనతార తండ్రిగా జయప్రకాష్ది అతిథి పాత్రే. యోగిబాబు పాత్ర పెద్దగా పండలేకపోయింది. యోగిబాబు కామెడీ ప్రేక్షకులను విసిగించేలా ఉంటుంది. ఇతర పాత్రలు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో మరుగున పడిపోయాయి. టెక్నికల్ విభాగం. సాంకేతిక అంశాలలో సుదర్శన్ శ్రీనివాస్ అందించిన సినిమాటోగ్రఫీ ఐరాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సుందర రామ్మూర్తి అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ప్రధానంగా భావోద్వేగమైన సన్నివేశాలకు రీ రికార్డింగ్ ప్రాణం పోసింది. ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే పాట ప్రేక్షకుడికి చక్కటి అనుభూతిని కలిగిస్తూ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడేలా ఉంది. నిర్మాత కేజీ రాజేష్ నిర్మాణ విలువలను బాగున్నాయి. ఫైనల్గా నయనతార నటన ప్రతిభ, బాడీ లాంగ్వేజ్ తగినట్టుగా రూపొందిన చిత్రం ఐరా. బలమైన పాయింట్ ఎమోషనల్ కథను
పేలవమైన స్క్రీన్ప్లే దెబ్బతీసింది. నాశరకమైన పాత్రలు కథనం సినిమాకు ప్రతికూలంగా మారాయి. సెకండ్ హాఫ్ ఈ సినిమాకు ప్రాణంగా మారింది. బీసీ సెంటర్ల ప్రేక్షకులకు మల్టీప్లెక్స్ ఆడియన్స్కు చేరువ అయితే నయనతార కెరీర్లో మరో హిట్ చేరినట్టే. బలం బలహీనత ప్లస్ పాయింట్స్. నయనతార కథ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, రీ రికార్డింగ్ మైనస్ పాయింట్స్. ఎడిటింగ్, కథను దర్శకుడు సరిగా నడిపించలేకపోవడం. తెర వెనుక తెర ముందు నటీనటులు సాంకేతిక నిపుణులు. నయనతార, కలయరసి, యోగిబాబు, మనోబాల, ఎంఎస్ భాస్కర్, వంశీకృష్ణ, ప్రవీణ్ రంగనాథన్, జయప్రకాష్, లీలావతి, కృష్ణ అభిషేక్, రవిప్రకాష్ తదితరులు. దర్శకత్వం సర్జున్. కెమెరా సుదర్శన్ శ్రీనివాసన్. కూర్పు కార్తీక్ జోగేష్. స్క్రీన్ప్లే ప్రియాంక రవీంద్రన్. సంగీతం సుందర్ రామ్మూర్తి, కేఎస్.